Anima? Mitruda, Mira Mitruda. Mulima, yen sir kins? Parastri me the chain is in a papi. Ah? Mitrama. Rumu me the palm of Vishanika king. Pramada mani ventane turichan. Anti. Pama? Paman sustain and pilavadi? Pilava coda the cover tape pilavadi. Punchi undi, pamaraga and a kandinchan. Punchi undi. Pamusna and Nikila Tilsu? Mitrama. ఆ విషయాన్ని మాత్రం అడగొద్దు. అయితే పామేది? మాయమైంది. అంతా కట్టు కదా, విన్నారా? విద్యాపతి, నీలో ఇంత నీచ బుద్ధి ఉందని కల్లో కూడా ఊహించలేదు. మిత్రమా, నా మాట నమ్ము. నన్ను అపార్థం చేసుకోవద్దు. పాము వస్తుందని ముందే తెలుసుట, కానీ చెప్పరాదుట. పాము మాయమైందిట, మంచ కూడా. అమ్మా, మణిమాల, అన్నదమ్ముల వంటి మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కల్పించవద్దమ్మా. నువ్వు బాబారి తమ్ముడివి. మణిమాల, నీ నాగజాతి కుటిల బుద్ధి పరుచుకున్నావు కాదు మూర్ఖురా. ఏమన్నా విక్రమ్, నీకు ఆలోచించుకుని మాట్లాడు. అయినా ఇది నీ పొరపాటు కాదు, మీ వంశ పారంపర్యంగా వస్తున్న తొందరపాటు. విద్యాపతి, విద్య చెప్పు. ఆ సర్పం వస్తుందని నీకు ఎలా తెలుసు? చెప్పు నాయనా, చెప్పు. అమ్మా, చెబుతానమ్మా, కానీ చెబితే నా శిరస్సు పగిలి మరణిస్తాననే శాపం ఉందమ్మా. బాబా చుట్టా, శాపం నెపంతో చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకో చూస్తున్న కృతజ్ఞుడు. ఆడదాని మాటలు నమ్మి ఆత్మీయుణ్ణి శంకించేంత మూర్ఖుడు అనుకోలేదు. ఏమన్నా విక్రమ్! బాబు ఆగండి, ఆయుధాలు దూసినంత మాత్రాన అపనిండపోదు. గుండె ధైర్యం ఉంటే ఆ నిజం ఏమిటో చెప్పండి. ఈ అపనిందను భరించే కన్నా ఈనాటితో మనిద్దరం ఈ జీవితాలను ముగిద్దాం. విద్య, ఆ ధర్మాన్ని అణచివేయడానికి అష్ట కష్టాలు పడుతున్న మీ తండ్రి ఈ అపనిందతో ఎలా కుమిలిపోతున్నారో చూడు. బాబు ఆ నిజం ఏమిటో చెప్పు, చెప్పు నాయనా. అమ్మా, అపనింద భరించే కంటే ఆత్మార్పణమే మేలు. విక్రమ్, నీకు జ్ఞాపకం ఉందా? ఆనాడు నిన్ను అడవిలో ఆపద నుంచి కాపాడాను, ఈనాడు వీరిని పాముకాటు నుంచి రక్షించాను. ఈ రహస్యాన్ని నేను ఒక పక్షి జంట వల్ల విన్నాను. అమ్మా, ఇంతకాలం నేను చేసిన రాజసేవకు మంచి ప్రతిఫలం అందింది నాయన, మంచి ప్రతిఫలం అందింది. విద్య, విద్యాపతి, నేను నిద్రపోయి ఉంచుకుంది మహాపాపి, ఆత్మీయుని చంపుకున్న అవివేకిని. మహామంత్రి, మీరు నాగమణి తీసుకుని నా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళండి, నేను నా మిత్రుడితో పాటే పెడతాను. ఆగండి, పరలోకానికి కూడా వచ్చి మమ్మల్ని పీడించదలిచారా? మీకు అర్హత లేదు. అయ్యో, నేను ఎంత దురదృష్టవంతుడు, నా మిత్రుని విడిచి బ్రతకలేక వెంబడించే అర్హత లేక కుమిలిపోయే దుర్గతి పట్టింది. నా విద్యాపతి బ్రతికి రావాలి, బ్రతికి తీరాలి. విక్రమ, విచారించు. ఆ త్యాగమూర్తిని బ్రతికించుకోవాలంటే నువ్వు త్యాగం చెయ్యాలి. ఏం చెయ్యాలో చెప్పు. నీ పసివాడి నిద్రు ఆ దేహం మీద చల్లాలి. వస్తాను. నా విద్యాపతి కోసం ఏమైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. మణిమాల, బాబుని లైన్ పసి బిడ్డను చంపుతాను. నేను ఇవ్వరండి, నేను ఇవ్వను. మణిమాల, నీ ఒక్క బిడ్డ కోసమే ఇంత బాధపడుతున్నది? నా కోసం తన ఇద్దరి బిడ్డల్ని త్యాగం చేసిన ఆ మాతృమూర్తి హృదయం ఎంత క్షోభిస్తున్నదో నీకేమైనా అర్థమైందా? నేను ఇవ్వలేనండి. ఈ అనర్థానికి అంతటికీ నువ్వే కారణం. సరే,
నా మిత్రులతో పాటు నేను వెళ్తాను. ఆగండి. అటు భర్త ఇటు పసి బిడ్డ ఎవరిని పోగొట్టుకోను. విద్యాపతి వంటి ఉత్తముణ్ణి దూషించడానికి నాకు ఈ శిక్ష తప్ప. పసిబిడ్డ రక్తాన్ని ధార పోస్తుంది. నా ప్రాణ స్నేహితుని బ్రతికి జై ఏం ఏం జరిగింది? తెలుసుండి కూడా తెలియనట్టు నటిస్తున్నారా? ముసలి వాళ్ళు పసివాళ్లతో సమానం అంటారు. పరమేశ్వర నేనే కనుక జీవితాంతం బ్రహ్మచర్యంతో పవిత్రంగా బ్రతికినట్లయితే నా నెత్తులతో ఈ విద్యాపతి తప్పక బ్రతికి తీరుతాను. విక్రమ్ విక్రమ్ విద్యాపతి విద్యాపతి అమ్మా పెద్దమ్మా ఏమైందమ్మా? ఏమైంది? పసివాడి నెత్తురు బదులు తన నెత్తురు జల్లి నిన్ను బ్రతికించింది పెద్దమ్మ. ఏం జరిగింది? మాళవరాజ్య రుద్రసింహుడు మన పైకొస్తున్నాడు, కానీ మా నాయకుడు దారిలో అతను ఎదిరించి పోరుతున్నాడు. త్వరపడాలి విక్రమ్, పగ తీసుకునే సమయం వచ్చింది. పదండి మహామంత్రి. శత్రువులు ఏ మూల నుంచి వస్తారో ఏమో, మీరు ఇక్కడే ఉండి మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతుండండి. మేము వెళ్తాం విద్యాపతి. పద పద పరమేశ్వర విక్రముడికి విజయం చేకూర్చు తండ్రి. నీ చేతులతో పెంచి పెద్ద చేసిన నా కన్న బిడ్డను ఒక్కసారి నా దగ్గరకు రమ్మని చెప్పమ్మా. ఎక్కడమ్మా? నాయనా విక్రమ్, నీ తల్లిదండ్రులు నాన్న మణిమాల నా నాగమణి తీసుకురా అమ్మా. విజయంతో తిరిగి వచ్చావా విక్రమ? పరమేశ్వర
ఇక నన్ను నీ దగ్గరికి చేర్చుకో తండ్రి. పరమేశ్వర మా బ్రతుకుల కోసం మా సుఖాల కోసం నీ ప్రాణాలను బలి ఇచ్చిపోతున్నావా? త్యాగమూర్తి నిన్ను పోగొట్టుకుంటున్నామా తల్లి? విచారించు. పేదరాశి పెద్దమ్మ, నువ్వు ధన్యురాలివి. బ్రహ్మచారిణిగా పవిత్ర జీవితం గడిపి చివరకు పసివాడి కోసం ప్రాణాలు అర్పించావు. లోకంలోని పాలబుగ్గల పాపలందరూ నీ చుట్టూ చేరి నీ కథలే చెప్పుకుంటారు. చంద్రలోకంలో నీకు స్థానం ఇస్తున్నాను. పరమేశ్వర అది ఆ ప్రాణ స్నేహితుల చేత నా కథ కథ కంచికి మనం ఏంటి